ఎలా ఉన్నావు అంజలి? నీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య? వేళకు తింటున్నావు అంజలి? టైంకి మందు కాకుండా మందులేసుకుంటున్నావు మావయ్య? మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను మారిపోయినని చెప్పడానికి వచ్చాను అంకుల్. చూసారా తెల్ల బట్టలు ఎలా శాంతి పౌరంలా కనిపిస్తున్నాను. నువ్వు మారితే మాకేంటి, మారకపోతే మాకేంటి? అదేంటి అంజలి అలా మాట్లాడతావు? నువ్వు మీ బాస్తో చెప్పి దొంగ కేసులన్నీ బనాయించి జైల్లో పెట్టించినా నేను ఒక్క మాటైనా అన్నానా? నా నడవడికి చూసి 26 జనవరి రోజు రిలీజ్ చేసి జైలు నుండి పంపించారు. ప్రభుత్వమే పసివాళ్ళంటి వాడని గుర్తించింది. మీరింకా గుర్తించిపోవడం అంటే నువ్వు నటిస్తున్నావన్న సంగతి ప్రభుత్వానికి ఏం తెలుసురా పాపిస్ట్ వాడా? నీలాంటి వాడు మా ఇంటికొస్తే పరువు పోతుంది, వెళ్ళా. బెయిలు దొరక్క జైలుకెళ్ళాను గాని నిజంగా నేరం చేసి జైలుకెళ్ళదు మామ. ఇప్పుడు మారిపోయి అంజలిని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చాను. ఆ స్వప్న గాని దాని బాస్ గాని ఇంకెవరైనా గాని అంజలి నా కాకుండా చెయ్యాలని చూస్తే నా తెల్లటి బట్టల మీద ఎర్రటి నెత్తుటి మరకలు చూడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఫోన్ మోగుతోంది అంజలి, మైండ్ బ్లాక్ అయిందా, వినిపించడం లేదా? ఎత్తో